చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. మీకు మంచి జరిగితేనే, మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని. ఆ మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికుల్లా నిలబడండి అని ప్రతి ఇంటికి వెళ్ళి నిబద్ధతతో చెప్పి ఎన్నికలకు సిద్ధమని చెప్పి మనమంటూ ఉంటే, ఇంత నిబద్ధతతో మంచి చేసి ఎన్నికలకు సిద్ధమని మనమంటూ ఉంటే, మరో వంక బాబు పేదల ఇంటికి కానీ, పేదల సామాజిక వర్గాలకు కానీ, గ్రామానికి కానీ, రాష్ట్రానికి కానీ ఏం చేశాడో చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే, అటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను కూడా పోస్టర్లు వేయిస్తాడు, సంసిద్ధం, మేము సిద్ధము అని చెప్పి ఈ మనిషి పోస్టర్లు వేయిస్తాడు. నేను అడుగుతా ఉన్నాను, ప్రజలకు ఏ మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధము అని అడుగుతా ఉన్నా. ఎందుకు సంసిద్ధము అని అడుగుతా ఉన్నాను, ఎవరితో యుద్ధమయ్యా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేస్తా ఉన్నాం మనం. పేదవాడు బాగుపడాలని, భావి తరాలు ఎదగాలని, పేదవాడి తరపున, పేదవాడి కోసం మనం యుద్ధం చేస్తా ఉన్నాం, సిద్ధం అని చెప్పి ప్రతి పేదవాడి తరపున నిలబడతా ఉన్నాం. మరి మనం సిద్ధమని పేదవాడి తరపున నిలబడతా ఉంటే పెత్తందారుల తరపున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు సంసిద్ధమంటా ఉన్నాడు అని అంటే, ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తా ఉన్నావని అడుగుతా ఉన్నా. మరోసారి చెప్తా ఉన్నా, దుష్టచతుష్టయం బాణాలకు బలి కావడానికి, తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. దుష్టచతుష్టయం బాణాలకు బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు కృష్ణుడు రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు, ఇన్ని లక్షల గుండెలు, ఇన్ని కోట్ల గుండెలు ప్రతి పేదవాడి ఇంట్లోనూ కూడా.